ఒక పిల్లవాడిని ఇలాగే పిలిచాను, మీ రోల్ మోడల్ ఎవర్రా? వాడు ప్రభాస్ అన్న. ప్రభాస్ ఎందుకు నచ్చాడు నీకు రోల్ మోడల్ అంటే? సార్ బాగా యాక్షన్ చేస్తాడు అన్న. అప్పుడు ఆ పిల్లవాడికి నేను చెప్పాను, ప్రభాస్ నాకు మంచి ఫ్రెండ్, మేము మాట్లాడుకుంటుంటాం అప్పుడప్పుడు, మీ ఇంటికి తీసుకురానా అన్న. వాడు ఎగిరి గంతేసాడు స్టేజ్ మీద, సార్ 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 తీసుకురండి సార్. ఏం చేస్తారో మీ ఇంటికి తీసుకొస్తానంటే, నేను మాట్లాడి బాహుబలిలో మీరు ఎట్లా పైకి ఎక్కారు, ఎట్లా ఎగిరారు, వాడిని ఆ కాళ్ళకి వేయండి ఎట్లా చంపారు, ఇవన్నీ కూడా నేను అడుగుతానండి. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తాను అన్నాడు. ఏం చేస్తానంటే, ప్రభాస్తో ఫోటో తీసుకుంటాను, ప్రభాస్తో ఆటోగ్రాఫ్ తీసుకుంటాను, తీసుకుని మరుసటి రోజు మా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను అన్నాడు. మా ఇంటికి ప్రభాస్ వచ్చాడు, ఇవన్నీ చూపించాడు. కానీ నేను ఆ పిల్లవాడితో ఏం చెప్పాను తెలుసా? 3వ లక్షం. వాడిని అడిగాను, నువ్వేమవుతారా అంటే, నేను ఒక పెద్ద ఇంజనీర్ని సార్ అవుతానన్నాను. నేను అన్నా, నువ్వు ఎంత పెద్ద ఇంజనీర్ అవ్వాలంటే, నువ్వు మొత్తం దేశంలోనే ఫేమస్ అవ్వాలి. ఆ రోజు ఏమవ్వాలంటే, ప్రభాస్ లైన్లో నిలబడి నీ ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూడాలి అని చెప్పాను అనమాట ఆ పిల్లవాడికి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆ పిల్లవాడు, ఎవరు ఆటోగ్రాఫ్ కావాలనుకుంటున్నాడు? కానీ 3వ లక్ష్యం ఏముండాలంటే, ఏ వ్యక్తి ఆటోగ్రాఫ్ నేను ఈరోజు తీసుకోవాలనుకుంటున్నానో ఆ వ్యక్తి లైన్లో నిలబడి నా ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూడాలని మీరు అనుకోవాలన్నమాట. ఒక పిల్లవాడిని ఇలాగే పిలిచాను, మీ రోల్ మోడల్ ఎవర్రా? వాడు ప్రభాస్ అన్న. ప్రభాస్ ఎందుకు నచ్చాడు నీకు రోల్ మోడల్ అంటే? సార్ బాగా యాక్షన్ చేస్తాడు అన్న. అప్పుడు ఆ పిల్లవాడికి నేను చెప్పాను, ప్రభాస్ నాకు మంచి ఫ్రెండ్, మేము మాట్లాడుకుంటుంటాం అప్పుడప్పుడు, మీ ఇంటికి తీసుకురానా అన్న. వాడు ఎగిరి గంతేసాడు స్టేజ్ మీద, సార్ 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 తీసుకురండి సార్. ఏం చేస్తారో మీ ఇంటికి తీసుకొస్తానంటే, నేను మాట్లాడి బాహుబలిలో మీరు ఎట్లా పైకి ఎక్కారు, ఎట్లా ఎగిరారు, వాడిని ఆ కాళ్ళకి వేయండి ఎట్లా చంపారు, ఇవన్నీ కూడా నేను అడుగుతానండి. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తాను అన్నాడు. ఏం చేస్తానంటే, ప్రభాస్తో ఫోటో తీసుకుంటాను, ప్రభాస్తో ఆటోగ్రాఫ్ తీసుకుంటాను, తీసుకుని మరుసటి రోజు మా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను అన్నాడు. మా ఇంటికి ప్రభాస్ వచ్చాడు, ఇవన్నీ చూపించాడు. కానీ నేను ఆ పిల్లవాడితో ఏం చెప్పాను తెలుసా? 3వ లక్షం. వాడిని అడిగాను, నువ్వేమవుతారా అంటే, నేను ఒక పెద్ద ఇంజనీర్ని సార్ అవుతానన్నాను. నేను అన్నా, నువ్వు ఎంత పెద్ద ఇంజనీర్ అవ్వాలంటే, నువ్వు మొత్తం దేశంలోనే ఫేమస్ అవ్వాలి. ఆ రోజు ఏమవ్వాలంటే, ప్రభాస్ లైన్లో నిలబడి నీ ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూడాలి అని చెప్పాను అనమాట ఆ పిల్లవాడికి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆ పిల్లవాడు, ఎవరు ఆటోగ్రాఫ్ కావాలనుకుంటున్నాడు? కానీ 3వ లక్ష్యం ఏముండాలంటే, ఏ వ్యక్తి ఆటోగ్రాఫ్ నేను ఈరోజు తీసుకోవాలనుకుంటున్నానో ఆ వ్యక్తి లైన్లో నిలబడి నా ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూడాలని మీరు అనుకోవాలన్నమాట.